ప్లీజ్ కిచెన్ సరిపోలేదా స్టూడెంట్ వైండి రౌడీల బిహేవియర్ ఏంటి బాలు నువ్వు కొట్టిన దెబ్బలకు వాడు చచ్చుంటే నీ ఫ్యూచర్ ఏమయ్యేదో ఆలోచించావా ఆలోచించేసేది వ్యాపారం స్నేహం కాదు అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలా రక్త సంబంధాలను దేవుడు నిర్ణయిస్తాడు కానీ స్నేహితుల్ని మాత్రం మనం నిర్ణయించుకుంటాం వాడు నా ప్రాణం మనకే రిలేషన్ లేకపోయినా ఆ రాజు గారిని కొట్టినందుకు నాకేమవుతుందని ఇంత బాధపడుతున్నావే అటువంటిది నా ప్రాణ స్నేహితుడు వెంట మీద చెయ్యి వేస్తే ఎలా ఊరుకుంటాను శరత్ కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు అవసరం అయితే ప్రాణాలు తీస్తాను యు ఆర్ వెరీ లక్కీ శరత్ తెలివితేటలుంటే మెడల్ సంపాదించుకోవచ్చు కష్టపడితే ఆస్తులు సంపాదించుకోవచ్చు ఏం చేసినా మంచి స్నేహితుని సంపాదించుకోవడం చాలా కష్టం కానీ నువ్వు సంపాదించావు కీప్ ఇట్ అప్ ఇదేంట్రా ఈ ఆసుపత్రిలో మందులు కొట్టు పక్కన పూల కొట్టిట్టారు పూల కొట్టు పెడితే నీకెందుకు సారా కొట్టు పెడితే నీకెందుకు ముందు నీ బాడీలో ఏ పాటలు ఎక్కడెక్కడ విరిగాయో అవి చూపించుకో పదా చెప్పినట్టు డాక్టర్ డాక్టర్ కాబట్టి కదా ఇక్కడ ఉన్నాను డాక్టర్ పట్టుకొని డాక్టర్ డాక్టర్ అంటాం ఏమిటి చెప్పేం జరిగింది ఏం జరిగింది మా వాణ్ణి బాలు అనేవాడు నో డోంట్ ఇంటర్ఫియర్ పేషెంట్ తోనే చెప్పిస్తాను చెప్పు బాబు ఏం జరిగింది నేను లారీలో వస్తుంటే స్కూటర్ కుద్దీలు అయిపోయింది లారీలో వస్తుంటే స్కూటర్ కుద్దీలు అయిపోయాను కాదు కాదు అదే స్కూటర్ లో వస్తుంటే లారీ కుద్దీలు అయిపోయాను స్కూటర్ లో వస్తుంటే లారీ కుద్దీలు అయిపోయాను లారీ కుద్దీ నన్ను అబద్ధం చెప్పావంటా మరి లేకపోతే ఆడెవడో నన్ను బాగా కుమ్మాడని చెప్పి నా పరువు పోగొట్టుకున్నాను నువ్వు నోర్మి చూడు బాబు డాక్టర్లకు ఇప్పుడు నిజమే చెప్పాలి అట్ ది సేమ్ టైం అబద్ధం చెప్పకూడదు ఎందుకంటే మేము కూడా ట్రీట్మెంట్ కి ప్రిపేర్ కావాలి కదా చెప్పు ఏం జరిగింది లేదండి లారీయే గుద్దిందండి లారీయే గుద్దిందా మరి దెబ్బలు చూస్తే లారీ టైర్ల గుర్తులు గాని స్కూటర్ గుర్తులు జాడలు గాని కనిపించట్లేదు ఎవడో బాగా కుమ్మినట్టుంది లేదండి లారీ గుద్దిందండి లారీ గుద్దిందా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కుమ్మితే దాన్ని ఇన్సిడెంట్ అంటారు ఒక వ్యక్తిని ఒక వాహనం గుద్దితే దాన్ని యాక్సిడెంట్ అంటారు ఇప్పుడు చెప్పు నిన్ను గుమ్మింది వ్యక్తి వాహనం ఐ మీన్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఏనండి యాక్సిడెంటేనా వెరీ డోంట్ వరీ ఇంకో అరగంటలో నీకు యాక్సిడెంట్ ట్రీట్మెంట్ అంటే ఇనుముకు సంబంధించిన ట్రీట్మెంట్ మొదలు పెడతాను ఓకే డాక్టర్ కేజీ హాస్పిటల్ నుంచి మీకు ఫోన్ వచ్చింది మెడికల్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్ కోసం డెడ్ బాడీ కావాలట అలాగా పాపం స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారేమో ఒక అరగంటలో ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నాను అవగానే పంపిస్తాను అరగంట నువ్వు కదయా స్వామి నువ్వు ఇప్పుడేగా చేరింది నీకు ఇంకా చాలా టైం ఉంది నీకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు బాబు సిటీలో ఏ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ కావాల్సి వచ్చినా నాకే ఫోన్ చేస్తారు భగవంతుడి దేవుళ్ళంత మంచి పేరు సంపాదించుకున్నాను అంత వాళ్ళ అభిమానం సార్ దండ ఈ దండ ఎక్కడికి కదయ్యా 7 నెంబర్ బడికి నేను ఇంకా బతికే ఉన్నాను కదా నువ్వేం కంగారు పడకయ్యా ఇప్పుడు మావన్నీ ఎమర్జెన్సీ కేసులు అటు కావచ్చు ఇటు కావచ్చు అన్ని రెడీగా ఉన్నారు కదా అందుకు ఆ దండ ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ బంధువులు నా మెడలో వేస్తారు ఫెయిల్ అయితే నేను శవం మెడలో వేస్తాను అది అన్నమాట లెక్క పత్రం అందుకేనండి పూలకొట్టు హాస్పిటల్ కాంపౌండ్ లోనే పెట్టుకున్నారు భలే కనుక్కున్నావే అది మా బాబాయ్ ఇది ఏమి ఇచ్చారు బాకీ తెచ్చుకోగలను నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చదువు సంచలనం లేకుండా పిత్త పడగలు పీతలు ఏరుకుంటూ పొలాల వెంబడి తిరుగుతూ ఉంటే మా బాబాయ్ నన్ను చేరదీసి బలవంతంగా చదువు చెప్పించి ఇంతవాడు చేశాడు ఏదో వృతాభక్తిగా ఆయన చేతి పూలకొట్టు పెట్టించాను వ్యాపారం బాగానే ఉంది రెండు ఇల్లు కూడా కట్టుకున్నాడు మీలాంటి వాళ్ళు కోఆపరేట్ చేస్తే కేజీ హాస్పిటల్ దగ్గర ఒక బ్రాంచ్ కూడా పెడదాం అనుకుంటున్నాడు భగవంతుడి వల్ల నాకు రోజుకు 4 ఆపరేషన్లు తగులుతూనే ఉన్నాయి